గతంలో చాలా మంది ఎమ్మెల్యేలుగా చేసినప్పటికీ వాళ్ళెవరూ చేయలేనని అభివృద్ధి పనులు తానే చేశానని గుంటూరు జిల్లా పత్తిపాడు ఎమ్మెల్యే జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. వట్టి చెరుకూరు మండలం సౌపాడులో ఆయన పర్యటించి మాట్లాడారు. ఈ నెల 25న నియోజకవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వస్తారని చెప్పారు. పత్తిపాడులో జరిగే సభకు వేలాదిగా ప్రజలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. మాకినేని పెద్దరత్తయ్య, రావి వెంకటరమణ, సుచరితమ్మ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పెద్దగా జరిగిన అభివృద్ధి ఏమీ లేదని చెప్పారు. తాను గడిచిన 5 ఏళ్లలో 2,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయించినట్లు చెప్పారు. ఏకైక మంత్రి ఈ రాష్ట్రంలో ఎవరన్నా ఉన్నారంటే అది రావెల కిషోర్ బాబు ఒక్కడే అని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలను. ఇక నియోజకవర్గానికి వస్తే చాలా మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మాకినేని పెద్దరత్నయ్య గారు మంత్రిగా కూడా చేశాడు, రావి వెంకటరమణ గారు ఎమ్మెల్యేగా చేశాడు, సుచరితమ్మ ఎమ్మెల్యేగా చేసింది. వాళ్ళు చేయనటువంటి అభివృద్ధిని, వాళ్ళు చేయనటువంటి పనులను, వాళ్ళు చేయనటువంటి అమలు చేయనటువంటి సంక్షేమ పథకాలను నేను చేసి ఎంతో అభివృద్ధి చేసినటువంటి విషయం, 2,500 కోట్ల రూపాయల నిధులను ఈ నియోజకవర్గానికి సమీకరించి కేటాయించి అనేక ప్రాజెక్టులను తీసుకుని వచ్చి అమలు చేస్తున్నటువంటి ఏకైక ఎమ్మెల్యే మంత్రి ఈ నియోజకవర్గానికి ఎవరైనా ఉన్నారంటే అది మీ రావెల కిషోర్ బాబు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గడుగు బలహీన వర్గాల గ్రామాలను బాగు చేస్తాం, అనేక మందికి లబ్ధి చేకూర్చాం. ఎక్కడ చూసినా గానీ ఈ రోజు సిసి రోడ్లు కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా గానీ లోన్లు తీసుకున్న వాళ్ళు కనిపిస్తా ఉన్నారు. అంత ఎంతో అభివృద్ధి దొంగలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఓట్ల దోపిడీని అరికట్టాలి, దొంగల్ని అరికట్టాలి. ఈ గ్రామం చుట్టూ కంచె వేయండి, దోపిడీదారులను రానివ్వకండి, అవినీతి మెరులను రానివ్వకండి, ఈ డబ్బుని మందుని రానివ్వకండి. పార్టీలు ప్రజలను దోచుకునేటువంటి పార్టీలు, ప్రజల సంపదను దిగమింగేటువంటి పార్టీలు, ప్రజల సంపదను దోచుకుని లక్షల కోట్లు గడించేటువంటి ఈ 2 పార్టీలను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.